దయచేసి మీరందరూ ఒకసారి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. ఆనాడు ఉన్న తెలంగాణ ఊడగొట్టింది ఎవడు? తెలంగాణ గొడగొడ ఏడుస్తుంటే తెలంగాణకు నీళ్లలో, నిధులలో, నియామకాలలో, కరెంటులో, అన్నిట్లో అన్యాయం జరుగుతూ ఉంటే నోరు మూసుకొని కూర్చున్నది ఎవడు? గొంతు బెగిల్చి నినాదం ఇచ్చి కొట్లాడినడు ఎవడు? మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఒకటే ఒక మాట, ఒక పెండింగ్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టి దానికి పడావు పెడితే ఒక ఎకరానికి నీళ్లు రాలే. ఇవాళ వనపర్తికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే దాదాపు 100,000 ఎకరాల పైచేలకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఒకటే మాట మీరు ఆలోచన చేయాలి, వనపర్తి బిడ్డలు, వలసల వనపర్తిని వరి పంటల వనపర్తి చేసిన మునగాడెవడు? ఇలా వట్టి లేనిపోని ఉల్టా పల్టా మాట్లాడే చిల్లరగాలెవరు? వరి పంటల వనపర్తి చేసినోడు కావన్నా? లేదు. ఎవరు కావాలి? ఎవరు కావాలన్నా తేల్చాల్సింది మీరు, న్యాయం చెప్పాల్సింది మీరు. నిరంజన్ రెడ్డి గారు ఇంతకుముందే మనవి చేసినాడు, ఆయన మంత్రి అయినా కూడా ఎంత బాధపడతాడో ఆ చిన్న మందడి, పెద్ద మందడి, ఆ తండాలు, ఒక్కొక్క తండా పేరు తీసుకొని ఈడ లిఫ్ట్ కావాలి, ఆడ లిఫ్ట్ కావాలి. నేను యాష్టపడ్డ సందర్భంలో కూడా ఇద్దరి మీద జోకులున్నాయి ఈ రాష్ట్రంలో. హరీష్ రావు మీద ఒకరి మీద ఉన్నది, నిరంజన్ రెడ్డి మీద ఒకరి మీద ఉన్నది. నిరంజన్ రెడ్డికి ఏమన్నా ఒక తట్టడంటే పెండ దొరికితే తీసుకుపోయి వనపర్తి పొలంలో వేసుకుంటాడు అనే పేరున్నది. అంత తన్లాడి కావలసినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని తన చిన్నప్పటి నుంచి పెరిగిన ప్రదేశం కాబట్టి, తనకు తెలుసు కాబట్టి, తన ఆత్మతోని కలగలిసిపోయిన ఏరియా కాబట్టి, ప్రతి నీళ్ళ చుక్క కోసం D8 దాని పేరేందో, ఆ D8 కాలువ కోసం 100 సార్లు నాతో వాదించి చేసిన సందర్భం. ఇటు కలువ గుర్తే చాలదు, పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి కూడా, మళ్ళీ ఏదుల నుంచి కూడా బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చే పద్ధతులలో కాలువలు తీర్చిదిద్ది ఆ రిజర్వాయర్ నిర్మాణం చేయించిందే ఇలా నిరంజన్ రెడ్డి కాదా అని నేను మనవి చేస్తా ఉన్నా.